నా అన్న కూతురికి నా కొడుకుని ఇవ్వడానికి నాకేం అభ్యంతరం ఉంటదే మరి నీకెప్పుడు అమ్మ చనిపోయిందని బాధ కలగలేదా నేను బాధపడతే మా నాన్న కూడా బాధపడతాడు కదా ఆంటీ ఈ పాప కేరళలో చదువుకుందంట వెంటనే త్రివేంద్రంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్స్ అన్ని బ్రాంచెస్ కి ఈ పాప ఫోటో పంపించి అక్కడ అడ్రస్ కనుక్కుంటాను విషయం తక్కువ ఆవేశం ఎక్కువ నీరజ మొక్కువై కీర్తి బ్యాక్గ్రౌండ్ పాటలు పెట్టుకుని పేకాడే పరిస్థితుల్లో ఉన్నామా మనం మా నాన్న అరెస్ట్ అయ్యి ఇన్ని రోజులైంది కనీసం మా నాన్న గురించి ఏమైనా ఆలోచించావా నువ్వు ఎక్కడికి పోయాడు మీ బాబు హా జైలుకే కదా అక్కడ మూడు పుటల పుష్టిగా తిని పడుకుంటాడు అక్కడ మీ బాబుకి వచ్చిన టెన్షన్ ఏమీ లేదు అంటే మా బాబుని ఇలాగే వదిలేస్తావా ఇంతేనా మన మధ్య ఉన్న రిలేషన్ చచ్చా మా నాన్న బయట ఉన్నంత కాలం కీర్తి కీర్తి అని నిన్ను నెత్తినెక్కించుకొని తిరిగాడు నువ్వు మాకు మంచి బుద్ధి చెప్పావు కీర్తి నీ ఎదవన సాప్తావా కాస్త ఏంటి నేను నీరజ కలిసి పేకాట ఆడినంత మాత్రాన రిలాక్స్ అయిపోయాను అనుకుంటున్నావా నీరజ నీ మొగుడికి తిమ్మక్ పనిచేయడం లేదు కాస్త నువ్వైనా చెప్పు రవీంద్ర మావయ్య గారిని అరెస్ట్ చేసింది ఆ రిపోర్టర్ కిరణ్ గాడి వాళ్ళే అని మనకు తెలియగానే వాణ్ణి మనం చంపేశాం కదా అయినా మమ్మల్ని నమ్మకపోతే ఎలా మీ నాన్న జైల్లో ఉన్నందుకు నీకెంత బాధగా ఉందో మాకు అంతే బాధగా ఉంది నీరజ ఇప్పుడు మీరు నేను కలిసి బాధపడినంత మాత్రాన పొడి చేసేది ఏమీ లేదు చూడబోతుంటే ఇప్పట్లో మా బాబుకు బెయిల్ వచ్చేలా లేదు కీర్తి ఆ శర్వానికి పెళ్లి కాలేదు కదా దానికి ఎప్పుడు పెళ్ళైంది రవీంద్ర ఆ మాధవ్ కూడా అన్నాళ్ళు దాని వెనకాల తిరిగినా నువ్వు అనేసింది అయినా నీకిప్పుడెందుకు వచ్చిందా డౌట్ ఎందుక అవతల ఆ శర్వాణి దగ్గరికి శర్వాణి కూతురు వచ్చిందంట శర్వాణికి కూతురా ఏయ్ నైట్ తాగింది ఇంకా దిగలేదా దానికి పెళ్లి లేదు పేరుంటం లేదు కూతురు ఎక్కడి నుంచి వస్తుంది మరదే నేను ఎదవనని తెలుసు కానీ మరీ ఇంత ఎదవనని తెలియదు
శర్వాణి ఆ పిల్లతో తిరుగుతుంటే నేను చూశాను. ఆ పిల్ల దాన్ని అమ్మ అని పిలుస్తోంది. నీరజ, ఏంటిది కొత్తగా ఈ శర్వాణికి కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు అదే అనుమానంగా ఉంది కీర్తి. నాకు తెలిసి దానికి ముందు వెనుక ఎవరూ లేరు. మరి కొత్తగా ఈ కూతురు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావడం లేదు. రవీంద్ర, ఎక్కడో ఏదో జరుగుతోంది. ఇంతవరకు లేని కూతురు సడన్ గా వచ్చిందంటే దాని వెనక ఏదో స్టోరీ ఉండి ఉంటుంది. నీరజ, మనం వెంటనే ఆ చిన్నపిల్ల ట్రాక్ రికార్డు మొత్తం కూపిలాగాలి. ఈ ఒక్క విషయం నాకు వదిలే కీర్తి. నేనిప్పటికే దాన్ని ఎన్నోసార్లు నమ్మిచ్చి మోసం చేశాను. అసలు ఆ పాప ఎవరో, దాని కథేంటో మొత్తం తెలుసుకొనొస్తాను. నాకెందుకో ఈ చిన్న పాప వెనకాల ఏదో ఉందనిపిస్తోంది రవీంద్ర. అదేదో మనం తెలుసుకుంటే ఆ శర్వాణిని కోలుకోలేని దెబ్బ కొట్టచ్చు. ఇక మీ బాబు సంగతి అంటావా? ఆ విషయం నేను చూసుకుంటాను, నువ్వు మర్చిపో. కీర్తి, నువ్వు చాలా తప్పు చేస్తున్నావే. ఇప్పటికే విజయ్ భాస్కర్ జైల్లో ఉన్నాడు. నా మాట విని ఇలాంటివి కాపేయి. మళ్ళీ పాప అంటూ శర్వాణంటూ కొత్త ఆలోచన తీసుకురాకు. కీర్తి, నీ మొగుడు ఎక్స్ట్రా లగేజ్ గాడు వీడు మనకు అవసరం లేదని ఎప్పుడో చెప్పాను, కానీ నువ్వు వినలేదు. చూడు, సిచ్యువేషన్ దొరికిన ప్రతిసారి వీడు మనకి హితబోధలు చేస్తున్నాడు. నీరజ, నువ్వు కడుపుతో ఉన్నావని ఒకే ఒక రీజన్తో నువ్వు మంచిదానివని నమ్మి శర్వాణి మేడం నీకోసం కోర్టు మెట్లెక్కింది. అలాంటిది తనది అనుకున్న పాప కోసం ఏది అని చేస్తుంది శర్వాణి మేడం. ఆ పాప ఎవరో తెలియదు గాని మీరా పాప జోలికెళ్తే ఆ పాపే మీ పాలిట ముచ్చుగా మారుతుంది. నువ్వు ఆ పాప గురించి ఆలోచించే పనిలో ఉండు, నేను నా మొగుడి గురించి ఆలోచించే పనిలో ఉంటాను. శాంతమ్మా, నువ్వు నీ జీవితం మొత్తం మీద చూడనంత డబ్బు తీసుకో. శాంతమ్మా, ఆ బ్యాగులో నీకు ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడో సర్దిపెట్టాను, చూసుకో. ఒరే బిడ్డ, చూసుండావా పచ్చు నోట్లు తలతలాడిపోతుండయరా. దీనమ్మా బడవా, ఇంత డబ్బు ఇట్నే చూస్తా ఉంటే నా ప్రాణం ఏంటి పోయేలా ఉండదురా. శాంతమ్మా, ఇంత డబ్బు నువ్వెప్పుడు చూడలేదు కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంటుంది. గాని జాగ్రత్తగా తీసుకెళ్లి బ్యాంకులో వేసుకో.
శాంతమ్మా, ఆ నందినితో పెళ్లి ప్రపోజల్ వచ్చినందుకే నువ్వు ఊహించినంత డబ్బు నీ ముందు పెట్టాను. రేపు నీ కొడుకు ఆ నందిని మెళ్ళ తాళి కట్టి దాన్ని నానా హింసలు పెడుతుంటే అప్పుడు నువ్వు ఎంత అడిగితే అంతిస్తాను. ఇదిగో చక్రధర్ అబ్బాయా, ఈ డబ్బిట్నే చూస్తా ఉంటే నా ప్రాణం పుట్టుకుని పోయేలా ఉండాది. కాసేపు మీ ముచ్చట్లు ఆపండి, ఓ 10 నిమిషాలు ఈ డబ్బు వాసన చూస్తాను. అమ్మా, ఏంటమ్మా ఈ న్యూసెన్స్? అమర్, పాపం మీ అమ్మ డబ్బు వాసన చూసి తృప్తి పడుతోంది. ఆమె ముచ్చట్లు కడ్డుపడకు. శాంతమ్మా, నీకెలా నచ్చితే అలాగే చెయ్యి. అలాగే రేఖ, అలాగే. లచ్చిందేవి తలతల మెరిసిపోతా ఉండాది. ఇదిగో బిడ్డ, ఓ 10 రోజులు ఈ సొమ్మునిట చూస్తూ కూకుంటేనే తప్ప నా తనువు తీరుదరా. అమ్మా, నేను నందిని మెళ్ళలో తాళి కడితే ఇంతకంటే ఎక్కువ డబ్బే ఇస్తారు. నువ్వు దీన్ని చూసి సంబరపడిపోకు. నేను డబ్బు తీసుకుని వెళ్ళి అకౌంట్లో వేసొస్తాను. ఇటివ్వు. ఒరే లచ్చివమ్మా, ఇన్నాళ్ళకి నన్ను కరుణించిందిరా, కాసేపు చూసుకోనివరా. ఇదిగో చక్రధారు, నువ్వు డబ్బిస్తానంటే ఎవరి కంపు ముంచమన్న ముంచేస్తానయ్యా. ప్రస్తుతానికి అమృత ఇంటికి ఎసరు పెడితే చాలు. నువ్విలా డబ్బును చూసి చూసి ఆనందంలోనే పోయేలా ఉన్నా. ముందా బ్యాగ్ జిప్ క్లోజ్ చేసుకుని ఇంటికి వెళ్ళి శాంతమ్మా. అట్టగే అబ్బాయా. అమర్, మీ అమ్మకు డబ్బంటే మరీ ఇంత పిచ్చి అంటయ్యా? మా అమ్మ ఇంతకాలం దరిద్రం తప్ప డబ్బును చూడలేదు రేఖ. సరే, మీ అమ్మ వాలకం పక్కన పెట్టు. మరి నువ్వేంటయ్యా? అవతల పెళ్లి కాకుండా ఒక క్రేజ్ లో ఉన్న ఆడపిల్ల అమృతను వదిలేసి ఎప్పుడో పెళ్ళైపోయి పిల్లలకు తల్లి అయిన నందిని వెంటపడి దాన్ని చేసుకోవడానికి సిద్ధపడుతున్నావు? నందిని పిల్ల తల్లి దాని దగ్గరే ఉంది. ఇదిగో రేఖక, ఇంతకాలం నాకు తెలియదొక్క అని తిట్టేదానివి, ఇప్పుడు నువ్వు తెలియదొక్క దానిలా కనపడుతున్నావు. ఇప్పుడు అమర నందిని కాకుండా అమృతని పెళ్లాడాలనే ఆలోచన వస్తే మన ప్లాన్ అంతా సర్వనాశనం అవుతుంది. అబ్బా, ఇప్పుడు నేనేమన్నాను చక్రధర్, నందిని కాకుండా అమృతని పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా అమృతని ముప్పు తిప్పలు పెట్టొచ్చు కదా అన్నాను, అంతే కదా? ఏంటి అంతే కదా? అమృతవిని పెళ్లాడడానికి ఒక్క క్వాలిఫికేషన్ అయినా ఉందా వీడికి? అది అణువణువున మనుషుల్ని స్కాన్ చేస్తుంది. అమృతమెళ్ళో తాళి కట్టడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఒకవేళ అది మన చేతిలో ఓడిపోయి ఈ అమర్ దాని మెళ్ళో తాళి కట్టినా ఇతను దాన్ని ఆడించడం కాదు, అమృతే ఇతన్ని ఆడిస్తుంది. ఇదిగో రేఖక్క, నువ్వు లేనిపోని ఆలోచనలు తీసుకొచ్చి అమర్ని చెడగొట్టకు. చక్రధర్ బాయ్, నేను అమృత గురించి చాలా తెలుసుకున్నాను. అదంత ఈజీగా బెండయ్యే రకం కాదు. అసలు ఆ నందిని విషయంలో నేను మంచివాణ్ణి అని నమ్మించడానికి నేను నానా అవస్థలు పడాల్సి వచ్చింది. ఏదో ఆ నందిని డిప్రెషన్లోకి వెళ్ళిందని అందువల్లే నాతో పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉంది. పైగా ఆ పెద్ద మనిషి ఆదికేశవులు నేను నందినిని పెళ్ళాడితే అది సుఖంగా ఉంటుందని ఒప్పించాడు. లేదంటే నా బతుకంతా ఆరాలు తీసి తన చెల్లెల్నిచ్చి పెళ్లి చెయ్యలా వద్దని ఆలోచించేది. లక్కీగా దానికంత టైం కూడా ఇప్పుడు లేదు. మీరు రేఖకు చెప్పిన మాటలు మర్చిపోండి, నేను టార్గెట్ చేసింది నందినేనే. నందినేనే పెళ్ళాడతా, సరేనా? ఉంటాను, వెళ్ళొస్తాను రేఖక్క. చక్రధర్,
అసలు ఈ అమర్గాడికి వాడి తల్లి శాంతమ్మకి ఏం కావాలి? డబ్బు కోసం రక్త సంబంధాన్ని కూడా తాకట్టు పెట్టేస్తారా? వాళ్ళ బతికే అటువంటిది రేఖ. వీడిది వీడి అమ్మది పరమ నీచమైన బుద్ధి. అందుకే ఎక్కడా కూడా పట్టుమని 10 రోజులు కూడా ఉండలేరు వీళ్ళు. వీళ్ల మొహాన ఉమ్మేసిన వాడే తప్ప అయ్యో పాపమని చీరదీసినవాడు ఒక్కడు ఒక్కళ్ళేడు. ఇంత బేకర్గాళ్ళు ఎక్కడ దొరికారు చక్రధర్ నీకు? ఇప్పుడు ఆ అమృత కుటుంబంలో చిచ్చు పెట్టాలంటే ఇలాంటి బేకర్గాళ్లే కావాలి రేఖక్క. అది దాని మేనత్త, దాని మేనత్త కొడుకనే భ్రమలో ఉంది. ఈ శాంతమ్మ దాని కొడుకు ఎంత పనికిమాలిన మనిషిలో దానికి తెలిసే లోపే వీడు నందిని మెళ్ళలో తాళి కట్టేస్తాడు. అప్పుడా అమృత కక్కలేక మింగలేక తల పట్టుకొని కూర్చుంటుంది. అయినా ఈ తల్లి కొడుకులను చూస్తుంటే నాకే విరక్తి పుడుతోంది. అయినా ఏం పుట్టుకు చక్రధర్ వీళ్ళది? రేఖక్క, ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం ఆ అమృత తండ్రి కృష్ణమూర్తికి కూడా విరక్తి పుట్టి ఆ శాంతమ్మని దాని మొగుణ్ణి ఇంట్లో నుంచి గెంటేశాడు. తులసివనంలో గంజాయి మొక్క పుట్టినట్టు ఆ కృష్ణమూర్తి ఫ్యామిలీలో శాంతమ్మ పరమ చెత్తదై పుట్టింది. దానికి తోడు దానికంటే ఎక్కువ బేవర్స్ గాడు దాని మొగుడు. ఇద్దరు బేవర్స్ గాళ్ల కడుపున వాళ్లకంటే ఎక్కువ బద్మాష్ ఈ అమర్గాడ్ పుట్టాడు. డబ్బు కోసం వాళ్ళ అవసరాల కోసం కన్న తండ్రిని కూడా అమ్మేసే నీచుడు ఈ అమర్గాడు. వీడి చరిత్ర వింటేరే వామ్మో, వీడు నా నందిని పెళ్లి చేసుకుంటే అది సర్వనాశనమైపోతుంది కదా. అదేగా మనకు కావాల్సింది ఇప్పుడు. పైగా వీడా నందిని పెళ్లాడిన మరుక్షణం నాశనమైపోయేది నందిని కాదురేక, అమృత. నువ్వు చూస్తూ ఉండు అమృత జీవితం ఎంత ముక్కలైపోతుందో. నువ్వెళ్ళి ఆ శర్వానికి కొత్తగా ఊడిపడ్డ కూతురెవరు? అదసలు ఎక్కడ్నుంచొచ్చింది? మొత్తం కూపిలాక్కునరా కీర్తి. రవీంద్ర నేను 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకున్నాం. రేపు మాపు పెళ్లి చేసుకుందామనుకునే లోపే ఆ శర్వాణి నా రవీంద్రాని తన్నుకూడని ప్లేస్లో తన్నింది. సాలే, అర్థమైంది నీరజ, ఇది నీ స్టోరీ. ఆ శర్వాణి ఆ రోజు రవీంద్రని కాలుతో తన్నిన తన్ను నీ జీవితం మీద తగిలిందని ఇప్పుడు అర్థమైంది నాకు. అది సరే, మరి నీ కడుపు? రవీంద్ర వల్లే వచ్చింది. శర్వాణి మీదున్న పగుతో తీంచేశాను. అలా కూడా ఇరికిద్దామని చాలా ట్రై చేశాను, మిస్ అయిపోయింది. ఇదిగో నీరజ, ఆడది తలుచుకుంటే
రాజ్యాలు రాజ్యాలే కూలిపోయాయి. ఈ శర్వాణి ఎంత, దాని లెక్కెంత? అందుకే కదా కీర్తి, నువ్వు నేను ఒకటైంది. నేను రవీంద్ర పెళ్లి చేసుకొని హ్యాపీగా హనీమూన్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే ఆ శర్వాణి కొట్టిన దెబ్బకు మా రవీంద్ర ఫ్యామిలీకి పనికిరాకుండా పోయాడు. అంతకంత నేను కూడా ఆ శర్వాణిని దెబ్బ కొట్టాలి. శభాష్ నీరజ, నువ్వు ఇదే ఆవేశాన్ని మెయింటైన్ చెయ్యి. ఆ శర్వాణి, దాని వెనకాల కొత్తగా వచ్చిన కూతురు, దాని స్టోరీ మొత్తం కూపిలాగు చాలు. ఆ విజయ్ భాస్కర్ ని జైలుకు పంపించినందుకు నేను, రవీంద్రని అటు ఇటు కాకుండా చేసినందుకు నువ్వు, ఎంత కసితో ఉన్నామో దానికి చూపిద్దాం. ఇంత దూరం వచ్చాక ఇంకా ముసుగులో దాగుడుమూతలేంటి కీర్తి? నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి దాని స్టోరీ మొత్తం కనుక్కొనొస్తాను. వెయిట్ చేస్తూ ఉండు కీర్తి. నీరజ, ఆ శర్వాణి కంట్లో కారం కొట్టి అక్కడేం జరుగుతుందో తెలుసుకొనరా. దాగుడు మూతల దండ కోరు వీరి పేరే. ఇది మనుషులు ఆడే ఆట.